MVR News. Sangareddy Jilla Pattancherulo, Bajapa Rashtra Adhyakshulu Dr. Lakshman 7 roju Janachaitanya Yatra Chepattaru. TRS Congress Partilu Kummakkayyani ana aaropincharu. పటాన్చెరువులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ ఒంటరిగానే తాము ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. జిల్లా కోర్టు తీర్పు ప్రకారం 2.5 సంవత్సరాల జైలు శిక్ష పడిన పటాన్చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. రైతులు, విద్యార్థులు, యువకులు, రాజకీయ ప్రత్యర్థులపై కూడా సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారా అని అన్నారు. హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఆర్టీసీ కార్మికులు రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించకుండా వారికి రావాల్సిన బకాయిలు చెల్లించకుండా ఎగవేత ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఆ మహానాయకుడు అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపించినటువంటి బాటలు మరి నడుచుకుంటూ ఇవాళ రాష్ట్రానికి దేశంలో ఇవాళ ఒక దేశ ప్రధానిగా ఒక బడుగు బలిగిన వర్గాల నాయకుడిని మరి ప్రధానిగా చేసినటువంటి ఘనత బీజేపీ పార్టీదా కాదా ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. అదే విధంగా ఒక దళితుణ్ణి తమ్ముణ్ణి చెప్తా ఉన్నాను. ఇవాళ దేశంలో యువకులు క్షేమంగా తిరుగుతా ఉన్నారంటే, ఈ దేశంలో మహిళలు క్షేమంగా ఉన్నారంటే ఇవాళ ఇన్ని కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు. ప్రజలు ఆత్మ గౌరవంతో రాజీ పడినటువంటి జాతి తెలంగాణ జాతి. ఇంతటి త్యాగానికైనా సిద్ధపడతారు తప్పితే ఆత్మ గౌరవం అంశంలో రాజీ పడే ప్రసక్తి లేదు. ఇవాళ టిఆర్ఎస్ పార్టీని ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు సమాయత్తులు అవుతున్నారు. ప్రభుత్వం యొక్క నిర్బంధాలు, ఆంక్షలు, బెదిరింపులు, ఒత్తిడులు తాళలేక ప్రజలు ఈరోజు ప్రభుత్వం మీద దండయాత్రకు మా జనచైతన్య యాత్రకు వస్తున్నటువంటి అనూహ్యమైన స్పందనని వాళ్ళకు స్పష్టమవుతుంది. కనీసమైన విమర్శను కూడా ముఖ్యమంత్రి సహించలేకపోతున్నారు. తమ హక్కుల కోసం నిరసనలు చేసినా సమ్మెలు చేసినా సహించే పరిస్థితిలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజీవ్ గాంధీ మొన్నటి వరకు సోనియా గాంధీ నేతృత్వంలో యూపీ భవిష్యత్తులో ఎవరంటే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆ తర్వాత ఇంకా ఆ కుటుంబానికే పరిమితం. అంటే ఈ దేశాన్ని పాలించేటువంటి ఈ జన్మ హక్కు మాదని చెప్పి కాంగ్రెస్ భావిస్తుంది. ఇవాళ కాంగ్రెస్ నాయకులు కూడా ఇదేదో నెహ్రూ గాంధీ సొత్తుని కొనే రీతిలో వెలుస్తారు. ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, ప్రజల మీద నమ్మకం లేదు. కేవలం ఇవాళ ప్రజలు తీర్పు భిన్నంగా ఇస్తే అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి ఎమర్జెన్సీ లాంటి చీకటి రోజులు తీసుకొచ్చిన కాంగ్రెస్ అయితే ఇవాళ నరేంద్ర మోడీ ఎవరు ఈ నరేంద్ర మోడీ ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి, పేదరికం అనుభవించిన వ్యక్తి, పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి, తన కుటుంబ పోషణ కోసం రైల్వే క్యాంటీన్ లో ఛాయ అమ్ముకున్న వ్యక్తి వాళ్ళ దేశానికి ప్రధానమంత్రి కాగలిగినారంటే అది బీజేపీ వల్లనే సాధ్యమైంది. ఈ దేశ ప్రజలు ఇవాళ నరేంద్ర మోడీ పట్ల ఆదరణ చూపడం వల్లనే సాధ్యమైంది. మెదక్ జిల్లా రేగొడ మండలంలోని రేషన్ డీలర్లు తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. రేషన్ డీలర్ల సమస్యల పోరాట సందర్భంగా తమకు నెల రోజులు సెలవులు ఇవ్వాలంటూ కోరారు. మెదక్ జిల్లా రేగోడు మండలంలోని రేషన్ డీలర్ల సమస్యలలో భాగంగా డీలర్లకు సెలవు ఇవ్వాలని తహసీల్దారుకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్లు మాట్లాడుతూ తమకు ఆరోగ్యం బాగలేనందున నెల రోజులు సెలవులు ప్రకటించాలని తహసీల్దారుకు గురువారం నాడు మండలంలోని రేషన్ డీలర్లు సెలవు పత్రాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శంకరప్ప, బసవరాజు, ప్రభాకర్, బాలయ్య, మాణిక్యం, రాములు, ప్రభు, పాపిరెడ్డి, భద్రప్ప, సంజీవులు తదితరులు పాల్గొన్నారు. భూకబ్జలకు పాల్పడుతున్న రంగారెడ్డి జిల్లా గట్కేసర్ మండలం కొర్రముల గ్రామ సర్పంచి నాగరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన అనుచరులతో కలిసి కబ్జా చేసి ప్లాట్లో దేవుడి ఆలయాలంటూ బెదిరించినట్లు తెలుస్తుంది. బాలాజీనగర్ లోని సబ్ రిజిస్టర్ కాలనీలోని సర్వే నంబర్ 723, 725, 729, 730 లో 25 ఎకరాల 35 గుంటల లేఅవుట్ లో సర్పంచ్ నాగరాజు తన అనుచరులతో కలిసి పలు ప్లాట్లలో దేవుడి ఆలయాలు నిర్మిస్తూ కబ్జాలకు పాల్పడుతున్నారని బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సబ్ రిజిస్టర్ పాత లేఅవుట్ ప్రకారం ప్లాట్ నంబర్ 45, 46, 47 తనదే అంటూ అనుచరులతో కలిసి తమ ప్లాట్లను కబ్జాకు పాల్పడమే కాకుండా చంపుతానని బెదిరిస్తున్నట్టు ప్లాట్ యాజమాని భూపాల్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన గట్కేసర్ పోలీసులు కొర్రముల సర్పంచ్ నాగరాజుపై ఐపీసీ 447, 427, 506, 290 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కుమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు 100 ఎకరాల తీసుకొని లేఅవుట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఒక 25 ఎకరాలు ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి, సబ్ రిజిస్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మాకు ఒక 25 ఎకర్స్ కావాలంటే ఆయన దాంట్లో నుంచి డైరెక్ట్ ల్యాండ్లార్డ్ ద్వారా, పట్టదారులు ద్వారా ఒక 20 ఎకరాలు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు జీపీ ఇవ్వడం జరిగింది. జీపీ ద్వారా సేల్ డీడ్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ సేల్ డీడ్ ప్రకారము వాళ్ళకు లేఅవుట్ చేసుకొని 25 ఎకర్స్లో సబ్ రిజిస్టర్ లేఅవుట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసుకొని వాళ్ళ ప్రకారం ప్లాట్లు నిర్మించుకొని ఉండడం జరిగింది. దాంట్లో మన కొరమల్ సర్పంచ్ పక్షపాతంగా ఆయన భూ ల్యాండ్ను కబ్జా చేయాలని చెప్పేసి ఆ కాలనీ వాళ్ళని వేసి దాంట్లో గుడి నిర్మించడం జరిగింది. అది పూర్తి శైలా అన్యాయం, అవాస్తవం. ఎందుకంటే ప్రతాప్ రెడ్డి గారికి దానికి ఈ ఆ లేఅవుట్కు ఈ లేఅవుట్కు చూసుకున్నా కానీ క్లియర్గా మన అదేమో ఇల్లీగల్ లేఅవుట్ అయిపోయింది, ఇదేమో క్లియర్గా లేఅవుట్ అయిపోయింది. ఈ 25 ఎకర్స్ వాళ్ళు లీగల్గా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ప్లాట్లు కూడా మ్యాచ్ అయిపోతున్నాయి. ఇదేం ప్లాట్లు మ్యాచ్ కావట్లేదు. జోగులాంబ గద్వాల జిల్లా టీఎన్జీఓ భవనంలో ఏఐసీసీ కాంగ్రెస్ కార్యదర్శి అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ విలేకరులతో సమావేశమయ్యారు. తుమ్మిల ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ 29న రావడం జరుగుతుందని, ఈ విషయంపై జిల్లా ప్రజలందరూ వచ్చి ఇచ్చిన హామీలను సీఎంకి గుర్తు చేయాలని ఆయన అన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా టీఎన్జీఓ భవనంలో ఏఐసీసీ కాంగ్రెస్ కార్యదర్శి అలంపూర్ ఎమ్మెల్యే సంతోష్ కుమార్ విలేకరులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ తుంగలో తొక్కడం జరిగిందని అన్నారు. మరియు తుమ్మిల ప్రాజెక్టుకు శంకుస్థాపన పనులకు 29న రావడం జరుగుతుందని, అందుకు జిల్లా ప్రజలు కలిసికట్టుగా వచ్చి ఇచ్చిన హామీలను సీఎం కు గుర్తు చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇంకిత జ్ఞానం గాని సోయి గాని లేదా తెలుగుట చంద్రశేఖర రావు రేపు వస్తున్నావు కదా, ఎంత ధైర్యం నీకు, ఇన్న రకాల మోసాలు చేసి కూడా ఎట్లా మళ్ళీ అలంపూర్ ప్రజల భద్రత కోసం అని అడుగుతా ఉన్నా. దాంతో పాటు ఇప్పుడు చెప్పినటువంటి అనేక రకాల సమస్యలు ఈ రోజు నీవు ఎర్రవల్లి చివరాస్తవ కృష్ణా బ్రిడ్జి దాటగానే సమస్యల హారం వేయడానికి సిద్ధంగా ఉన్నారు అలంపూర్ నియోజకవర్గ ప్రజలు. ఇన్ని సమస్యలు స్వాగతం పలుకుతా ఉంటే నీకు ఏ ఒక్క సమస్యకు పరిష్కారం చూపకుండా రేపు ఒకవేళ అలంపూర్ నియోజకవర్గంలో అడుగు పెడితే ఖబర్దార్, అలంపూర్ గానీ గద్వాల గానీ నడిగడ్డ రోషమున్న పౌరుషాల గడ్డ అయి తప్పకుండా ఎదురిస్తుంది, తప్పకుండా ప్రశ్నిస్తుంది, తప్పకుండా ప్రజాక్షేత్రంలో నిన్ను నీ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టది. కనుక ఇప్పటికి కూడా 24 గంటల సమయం ఉంది నీకు ముఖ్యమంత్రిగా. నువ్వు ముఖ్యమంత్రి అనుకుంటే ఈ సమస్యల మీద ఇమ్మీడియట్ గా జీవోలతో సహా వచ్చి కృష్ణా బ్రిడ్జ్ దాటడం మంచిది, లేకపోతే కృష్ణా బ్రిడ్జ్ దాటగానే నిన్ను ఏ రకంగా ప్రశ్నించాలో దాని కూడా కార్యాచరణ రూపిస్తాం. వెనుకడుగు వేసే సమస్యలు లేదు. కల్లకుంట్ల చంద్రశేఖరరావు గౌరవ ముఖ్యమంత్రి అని చెప్పి అలంపూర్ నియోజకవర్గ ప్రజల తరఫున ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రకంగా ఈ రోజు వస్తున్నాడు కనుక ప్రశ్నిస్తా ఉన్నా. రాకపోయినప్పటికీ నేను ఫామ్ హౌస్ వదిలేవు. 3.5 సంవత్సరాలు రాకపోతే పెద్ద ఎత్తున మేము ఉద్యోగం చేస్తే మొన్న ఫస్ట్ విడత ఇచ్చింది. ఆ రకంగా అన్ని వర్గాల వారికి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అనేది తుంగలో దొక్కి ఏ ముఖం పట్టుకొని మళ్ళీ ముఖ్యమంత్రి గారి ప్రాంతానికి వస్తా ఉన్నానని చెప్పి అలంపూర్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. వాటితో పాటు గౌరవ ముఖ్యమంత్రి పుష్కరాల సమయంలో కృష్ణా పుష్కరాలకు గొందిమల్లోకి వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా సాదర స్వాగతం పలికి ఈ ప్రాంత సమస్యల గురించి, సంస్కృతి సాంప్రదాయాల గురించి, మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల గురించి అన్నింటినీ గంట పాటు వివరించి దాదాపు 15 సమస్యల పైన 15 అపరిష్కృత సమస్యలు వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని ఆ రోజే రిప్లై మెసేజ్ చేయడం జరిగింది. మీరే సాక్ష్యం, యావత్ ప్రపంచం సాక్ష్యం. మీడియా ద్వారా మీ మీడియా ప్రతిభ ముందే
అనేక రకాల హామీలను చూపించండు, నన్ను కూడా పక్కన ఉంచబెట్టుకోండి. ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు ఇప్పటి వరకు కూడా మీరు ఎక్కడ మైత్రి ఉద్యోగ ఉద్యోగంలో చెప్పినటువంటి ఈ జలదోపిడి నీటి దోపిడి ఏదైతుందో ఆర్డీఎస్ను ఉదాహరణగా తీసుకొని ఇది ఆర్డీఎస్ కాదు ఆర్డీఎస్ అని చెప్పి ఓట్లు తండుకుంటేవి ఆదిలాబాద్లో పోయి, ఖమ్మంలో పోయి, నిజామాబాద్లో పోయి అధికారంలోకి వచ్చినాక మాత్రం ఆర్డీఎస్ గురించి పట్టించుకోలేదు. కుర్చీ వేసుకొని కూర్చొని కట్టిస్తా అంటే కదా ఎక్కడ పోతే ముఖ్యమంత్రి, ఎక్కడ వాడిని కుర్చీ అని చెప్పి ప్రశ్నించడానికి అనేక రకాల ప్రజా ఉద్యమాలు చేసి ఆమరణ నిరాహార దీక్ష చేసి 10,000 మందితో సింధనూరులో కాల్వలనే ఆర్డీఎస్ కాల్వలనే 10,000 మందితో మహాదీక్ష పేరు మీద దీక్ష చేసి కళ్ళు తెరిపిస్తే మెడలు వచ్చితే ఈరోజు తుమ్మిళ్లకు ముంపు చేసి పనులు కొనసాగుతున్నాయి, చాలా సంతోషం. కానీ జరుగుతున్నటువంటి పనులు కూడా మీ టీఆర్ఎస్ నాయకులు కాంట్రాక్టర్ల వేషంలో అక్కడ చేస్తున్నటువంటి పని వల్ల ఎక్సెస్ చేసి రేట్లు పెంచి కోట్ల రూపాయలని టీఆర్ఎస్ కాంట్రాక్టర్లు మీ పార్టీ నాయకులు పైనుంచి మొదలు పెడితే కింది వరకు మీ సీఎం పేసి నుంచి మొదలు పెడితే మంత్రుల నుంచి మొదలు పెడితే ఈ రెండు గద్వారాలకు నియోజకవర్గాలకు సంబంధించిన టీఆర్ఎస్ నాయకులు పర్సంటేజ్ రూపంలో ఉపయోగపడుతున్నాయి తప్ప ఇప్పటి వరకు కూడా నమ్మకం విశ్వాసం కలగలే రైతుల పొలాల్లోకి నీళ్ళు వస్తాయి, పొలాలు పచ్చబడితేనటువంటి నమ్మకం కలగదు. దానికి కూడా ఈరోజు ప్రజలు వాళ్ళు అడుగుతున్నారు ఏదో తొమ్మిది వాళ్ళే చేసినట్టు, లేకపోతే ఏదో తెలంగాణ భవన్ నుంచి 1,000 కోట్ల రూపాయలు తెచ్చి వాళ్ళే ఏదో ప్రయాణపడుతున్నట్టు దేశంలో ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ జరగాలనుకుంటున్నారు. మెదక్ జిల్లా అల్లదుర్గం మండలం బహిరందిబ్బ గ్రామంలో ఏరువాక పౌర్ణమి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఎడ్లను, ఇతర పశువులను రకరకాల రంగులతో గవ్వల దండలు, గజ్జలు మరియు గంటలను కట్టి అందంగా ముస్తాబు చేసి వాటిని బాజా బజీలతో ఊరేగించారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు రోడెక్కారు. విద్యార్థులకు మద్దతుగా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యా సంఘాలు ధర్నాలు చేపట్టారు. అధిక ఫీజులు వసూలపై రోడెక్కిన పలు విద్యా సంఘాలు, శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు గట్కేసర్ మండలం యానంపేట్ గ్రామంలో ఉన్న శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలో అధిక ఫీజు వసూలపై నిరసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు, అసోసియేషన్ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యా సంఘాలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ముందస్తు సమాచారంతో భారీగా మోహరించిన పోలీస్ బందోబస్తు, ఫీజుల విషయంలో ఒక స్పష్టత వచ్చే వరకు, ప్రభుత్వం సమాధానం ఇచ్చే వరకు తమ నిరసన ఆగదని పేర్కొన్నారు. కొనసాగుతున్న ధర్నా మెదక్ జిల్లా రేగుడ మండలం ఎద్దుల పండుగతో మెరిసిపోయింది. ఎడ్లను అలంకరించి మండల వ్యాప్తంగా పండుగ జరుపుకున్నారు.
మెదక్ జిల్లా రేగోడు మండల వ్యాప్తంగా ఏరువాక పండగ జరుపుకున్నారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా మండలంలోని జిగిరాల గ్రామంలో ఎడ్లను, ఇతర పశువులను రకరకాల రంగులతో, గవ్వలతో మరియు గజ్జలతో పాటు మెడలో గంటలు కట్టి అందంగా ముస్తాబు చేసి వాటిని బాజా బదంతిలతో ఊరేగించారు. ఈరోజు గ్రామ ప్రజలు ఏరువాక పౌర్ణమి పండుగను సంబరంగా, సంతోషంగా జరుపుకున్నారు. అప్డేట్స్ మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.